తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 11 సీట్లు మొత్తం కలిపి గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అది వీళ్ళ కడుపుమంట. ఈ 11 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో మాకు ఎలాగో ఓటు బ్యాంక్ లేదు, ఓట్లు పడట్లేదు అని చెప్పేసి ఇది చేస్తున్నారు. మరి ఇదే అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ని స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. అరే అనిల్ భాయ్, మీది హైదరాబాద్, మీ పుట్టుపూర్వతరాలన్నీ హైదరాబాద్వే, మీరు ఎందుకు దానం నాగేంద్ర లెక్క బయటకు వచ్చేసి పదవిని త్యాగం చేసి హైదరాబాద్ ప్రజల కోసం ఎందుకు కొట్లాడారు? సామాన్యుల ఎందుకు విజయ రెడ్డి పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు ఏమైనాడు? విజయారెడ్డి అక్క విజయారెడ్డి గారు ఏమైనారు? మీరందరూ కాంగ్రెస్ లో ఉన్నారు కదా, మీరందరూ కాంగ్రెస్ పార్టీ రక్తమే కదా మీది. ఏ సామాన్యుల పక్షానైతే పి జనార్దన్ రెడ్డి గారు కొట్లాడినారో, ఇదే టైంలో పి జనార్దన్ రెడ్డి గారు కనుక బతుకుంటే బుల్డోజర్ కి అడ్డం నిల్చునే దమ్ము కూడా గచ్చ కూడా జనార్దన్ రెడ్డి గారికి ఉంది. అమీర్పేట చౌరస్తాలో అడ్డం పడుకున్నాడు, ఖైరతాబాద్ చౌరస్తాలో అడ్డం పడుకునేటోడు విజయారెడ్డి. మరి ఎందుకు అంజన్ కుమార్ యాదవ్ గారు వస్తలేరు? మీదే సిటీ, మేము సిటీలో పేల్వాన్లం అని మొన్న కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు. విక్రమ్ గౌడ్ అన్న అంటే ఇప్పుడు ఆయన ముఖేష్ కుమార్ గౌడ్, ఆయన బీజేపీలో ఉండే ఇప్పుడు రాజకీయాల్లో లేడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. సో ఆయన ఇప్పుడు ప్రస్తావించకపోయినా అనిల్ యాదవ్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కౌశిక్ రెడ్డి విషయంలో. కౌశిక్, అరే కౌశిక్ ఏడు నుంచి వచ్చినావు, మేము బస్ హైదరాబాద్ లోకల్, ఈడ మా గురించి మీకు తెలియదు, మమ్మల్ని ఏమని అన్నావు అంటే మీ సంగతి చూస్తా, మేము హైదరాబాద్ వాళ్ళం అంటే హైదరాబాద్ వాళ్ళు ఇన్ ద సెన్స్ మీరు హైదరాబాద్ని ప్రొటెక్ట్ చేద్దామని హైదరాబాద్లో ఉన్నారు, మీరు హైదరాబాద్ లీడర్లు అని చెప్పుకునే ఓట్లు వేయించుకున్నారు. ముషీరాబాద్లో ఓడిపోయినా మీకు పార్లమెంట్ సీట్ వచ్చింది, ఎందుకంటే రాజ్యసభ సీట్ ఎట్లా వచ్చింది మాకు తెలియదా? మీరు ఎంత కాకాబట్టి కాలం మీద పెడతారు? మీకు ఏముంది క్వాలిఫికేషన్? ఏ క్వాలిఫికేషన్తో మీకు రాజ్యసభ పదవి వచ్చింది? స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్ ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు నాన్ లోకల్ మేడం, ఈ లోకల్, వీళ్ళు ఇక్కడే సిటీలో పుట్టారు. అది ముట్టి కింద నీరు వచ్చేవాడికి ఎవరికి తెలియదు. హైదరాబాద్ లో ఇంతమంది ఆత్మఘోష, ఇంతమంది గొడవలు పడి రోడ్ ఎక్కితే రేవంత్ రెడ్డిని కాదని చెప్పి హైదరాబాద్ లీడర్లు ఎందుకు మాట్లాడరు? దానం నాగేందర్ నిన్న మాట్లాడిండు, ఏమని? ఆయనకి ఆల్రెడీ సస్పెండ్ అవుతాననే ఇంటిమేషన్ ఉంది, పార్టీ ఎమ్మెల్యే సీటు రిజైన్ చేయాల్సి వస్తుంది, కోర్టు ఆర్డర్ వస్తుంది. ఆల్రెడీ స్పీకర్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, దానం నాగేందర్ని కడియం శ్రీహర్ని పార్టీని ఇది సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఇండికేషన్స్ ఉన్నాయి. హైకోర్టుకి భయపడక హైకోర్టు ఇది ఇచ్చింది, 4 వారాలు గడువిచ్చింది. 4 వారాల్లో వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఎవరెవరు ఉన్నారు, 11 మందిలో మినిమం 2-3 ఎగిరిపోతారు. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలోకి వస్తే ప్రాబ్లం లేదు. ఏదో గాంధీ గారు చెప్పినట్టు ఏదో దేవుడి కండువా కప్పుకున్నారు, ఆయనకి ఇబ్బంది లేదు. ఈయన పార్టీలోకి వచ్చి ఎంపీ టికెట్ ఈయన తెచ్చుకున్నాడు, కడియం శ్రీహర్ గారి కూతురికేమో ఎంపీ టికెట్ ఆవిడికి వచ్చింది. వీళ్ళిద్దరూ మళ్ళీ ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ అంటే 6 నెలల క్రితం ఏమో కారు గుర్తు మీద గెలిచారు, 6 నెలల తర్వాత ఏమో హస్తం గుర్తు మీద మళ్ళీ కంటెస్ట్ చేశారు. అంటే ఇది ఖచ్చితంగా పార్టీ మార్పు కిందకే వస్తుంది. సో దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా హైకోర్టుకి రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే హైకోర్టు స్టాండ్ తీసుకుంటుంది. సో విచారణాధికారం మొత్తం స్పీకర్కే వదిలేశారు. స్పీకర్ విచారణ చేసిన తర్వాత అన్ని బుక్కులు తిరగేస్తే అర్థమైంది ఏంటంటే కడియం శ్రీహరికి దానం నాగేందర్కి పదవీగండం ఉండబోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు స్పీకర్కి ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తాడు అనే భయంలో దానం నాగేందర్ గారు మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక అందుకు మంచిదే. దానం నాగేందర్ గారు సిటీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్, అది మంచోడా చెడ్డోడా దార్కారు చేస్తాడా భయపెడతాడా బెదిరిస్తాడా లేకుంటే ప్రజలకు సేవ చేస్తాడని పక్కన పెడితే హైదరాబాద్ లీడర్ సామాన్యుల ఓట్లు ఉన్నాయి. ఖైరతాబాద్కి సంబంధించి చాలా స్లమ్స్ ఉన్నాయి, స్లమ్స్ అన్నిటికీ ఈయన మంచోడే అవ్వచ్చు, ఈయన మంచోడే. రేపొద్దున అదే ఖైరతాబాద్ సీట్ ఎలక్షన్ వస్తే ఇదే ఎమ్మెల్సీ కవిత వచ్చి అక్కడ కంటెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. లేదు అంటే ఇక్కడ 2 కవితలు ఉన్నారు, అక్కడ కార్పొరేటర్ బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నె గోవర్ధన్ రెడ్డి వైఫ్ కవిత అయినా కంటెస్ట్ చేయొచ్చు, లేదంటే కేసీఆర్ కుమార్తె కవితకైనా కంటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అదే బంజారాహిల్స్లో, అదే దానం నాగేంద్ర కాన్స్టిట్యున్సీలో కవితకి ఇల్లు ఉంది. సో కవితకైనా కంటెస్ట్ చేయొచ్చు, లేదు కార్పొరేటర్ కవితకైనా కంటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎలక్షన్ వస్తే అవుట్ రేట్గా దానం నాగేంద్ర మొన్న ఎంపీ టికెట్ ఓడిపోయినట్టే ఎమ్మెల్యే టికెట్ కూడా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో దానం నాగేందర్కి రాజకీయ భవిష్యత్తు కనపడట్లేదు కాబట్టి ప్యానిక్ అయ్యి నిన్న మా హైదరాబాద్లో ఎట్లా కూలగొడతారు రాబాయ్ అన్నాడు. అరే బాబు, మీరందరూ అదే పార్టీలు ఉన్నారు సార్, మీరు జస్ట్ ఒక్క మాట చెప్పండి, ప్రభుత్వానికి వెళ్ళి ఒక రిఫరెండం ఇవ్వండి, లేదంటే పార్టీలోంచి బయటకు వచ్చేసి నేను ఇండిపెండెంట్గా కొట్లాడతాను, నా పార్టీ వీటితో నాకు సంబంధం లేదు, నా హైదరాబాద్ ప్రజల కోసం ఖచ్చితంగా కొట్లాడతాను, రేపు రమ్మనండి. అంబర్పేటలో మూసీ నది ప్రవహిస్తుంది, ఓల్డ్ సిటీలో ప్రవహిస్తుంది, మా ఎల్బీ నగర్కు సంబంధించి ప్రవహిస్తుంది. సో రేపొద్దున ఓల్డ్ సిటీలో ఉన్న మూసీ నదిని టచ్ చేసే పరిస్థితి లేదు. అందుకని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి మూసీ నదికి ఆ ఓల్డ్ సిటీలోనే రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఎవరి స్టాండ్ తీసుకోలేము. ఇక్కడ హరీష్ రావు గారు వెళ్ళి ఓల్డ్ సిటీలో ఎందుకు జనాలు రెచ్చగొడుతున్నాడు? ఓల్డ్ సిటీకి వెళ్తున్నారు. ఈ రోజు కూడా కేటీఆర్ ఓల్డ్ సిటీకి వెళ్తున్నాడు. ఓల్డ్ సిటీ పరివాహ రాజేంద్ర నగర్కి సంబంధించి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఓల్డ్ సిటీ పీపుల్ ఎవరైతే ముస్లిం మైనారిటీ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇదే సరూర్ నగర్ రమ్మనండి, అంబర్పేట రమ్మనండి, సైలెంట్గా ఉందంటే వాళ్ళకి తెలుసు కరెక్ట్గా మేము ప్రభుత్వము కూలిపోతుంది అనే అండర్స్టాండింగ్లో ఎంఐఎం లీడర్స్ ఉన్నారు. సో రేపు వచ్చే వేరే ఏదైనా ఒకవేళ అవకతవ అటు ఇటు కుదుపులు జరిగితే అడ్జస్ట్మెంట్లు చేయాల్సింది, అంటే బల్ల కింద రాయిబెట్టాల్సింది ఎంఐఎం పార్టీని. సో ఎంఐఎం పార్టీ అంటే ఇంకొక విషయం చెప్తా, ఇదే ఎంఐఎం పార్టీ రాజాసింగ్ పైన దాడి చేయడానికి కొంతమంది, అంటే ఎంఐఎం పార్టీని స్ట్రైట్ అనలేము కానీ కొంతమంది ముస్లిం యువకులు రెక్కీ నిర్వహించారు నిన్న ఎంఐఎం పార్టీకి సంబంధించి. రాజాసింగ్ స్ట్రైట్ ఎంఐఎంని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ రాజాసింగ్ ఇంటిని రెక్కీ చేయడం, రాజాసింగ్ ఇంటి వీళ్ళ స్టేటస్ని, రాజాసింగ్ ఇంటిని వీళ్ళ స్టేటస్ కింద పెట్టుకోవడం, ఇవంతా జరిగిన తర్వాత అక్కడ లోకల్ యువకులు పట్టుకొని చాదరగట్ట పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో మొత్తం చెక్ చేస్తే ఆ నిందితుల ఫోన్లో ఈయనతో ఈ రాజాసింగ్ ఫొటోస్తో పాటు చికోటి ప్రవీణ్ ఫొటోస్ కూడా దొరికినాయి, బోరబండ చింటూ ఫొటోస్ కూడా దొరికినాయి. ఇప్పుడు చికోటి ప్రవీణ్కి భద్రత ఎవరు కల్పిస్తారు? రాజాసింగ్ అంటే ఎమ్మెల్యే, ఆయనకు భద్రత ఉంది. మరి చికోటి ప్రవీణ్ భద్రతకి సమస్య ముప్పు వాటిల్లింది. సో ఇప్పుడు ఆయన ఈ చికోటి ప్రవీణ్తో ప్రాబ్లం ఏంటంటే ఆయన సైదాబాద్ లోకల్, ఇటేమో బేగం బజార్, ఈ ఏరియా అంతా ఫ్రెండ్స్ ఉన్నారు. 25 ఏళ్ల సావాసాలు ఉన్నాయి. ఎవరు పిలిచినా చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, ఎవరు పిలిచినా ఆయన ఏంటంటే నా దోస్తు పిలిచినా అని పోతాడు. బీజేపీ ఎంపీలకి స్టేట్ మొత్తం ప్రచారం చేస్తారు. గన్మెన్లను కల్పించాలి. ఇప్పుడు రేపొద్దున ఆయనకి ఏదైనా హాని జరిగితే 3 రాష్ట్రాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. సో వాళ్ళందరూ రేపొద్దున రోడ్ ఎక్కే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎంఐఎం ఏమన్నా మంచిదా అంటే ఎంఐఎం సంబంధించి ప్రజలు చేసేది, వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేసే అక్రమాలు అలాగే ఉన్నాయి. ఎంఐఎం వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు అలాగే ఉన్నాయి. రాజాసింగ్ మీద దాడి చేద్దామని వెళ్ళారో లేదంటే ఇంకేం చేద్దామని రెక్కీ నిర్వహించారో తెలియదు కానీ ఆ రెక్కీలో రాజాసింగ్ కంటే ప్రొటెక్షన్ ఉంది. మరి చికోటి ప్రవీణ్కి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. సో చికోటి ప్రవీణ్కి సంబంధించి సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా సీఎంఓ బాధ్యతే. రేపొద్దున ఏదైనా జరగరాంది జరిగినా కూడా, చికోటి ప్రవీణ్కి సంబంధించి ఏదైనా జరగరాంది జరిగినా కూడా అది సీఎంఓ రెస్పాన్సిబిలిటీనే కిందనే పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఆయన హిందూ మతం గురించి కావచ్చు, రకరకాల ఇష్యూస్ పైన, గోరక్ష పైన, లేదంటే చాలా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడము, ఆయనలను ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళకి ఏదైనా దాడులు జరిగితే వాళ్ళ పరామర్శించడము, లేదంటే దళితులకు ఏదైనా హాని జరిగినా, దళితుల పైన ఏదైనా దాడులు జరిగి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా వాళ్ళ విషయంలో మాట్లాడడము, రకరకాల ఇష్యూస్ పైన స్పందించడము, స్ట్రైట్ అవే అగ్రెసివ్గా మాట్లాడడము, వాళ్ళ పార్టీ నాయకుల్ని కూడా ఆయన క్వశ్చన్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వాలే వీటిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయనకి ఖచ్చితంగా భద్రత కల్పించాలి. ఆయన ఇంటికి భద్రత అవసరం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన ప్రాబ్లం లేదు. కానీ ఆయనకి వ్యక్తిగత భద్రత కల్పించాలి. ఆయనకి చాలామంది అనుచరులు ఉన్నారు, వాళ్ళందరూ భద్రత కల్పించిన పోలీస్ భద్రత ఉంటేనే ఆయన కొంచెం సేఫ్ అనేది మన ఆలోచన.